యేసు క్రీస్తు బృహత్శ్రేష్ఠమైన నామములో అందరికీ హృదయకాల పుష్పములు వందము తెలియజేస్తున్నాను ప్రియులారా. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 1:22-24 చదువుకుందాం. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండేను, కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయచ్చు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వాడు నన్ను బట్టి దేవుని మహిమపరిచిది. ఎవడు పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమెన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నైనా ప్రభా సజీవులుగా ఉంటున్న విధానం బట్టి తండ్రి మీకు వందము తెలియజేసుకుంటున్నాము ప్రభా తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుందిగా, మీరే మాతో ఉండి నడిపించండి, మాతో మాట్లాడండి నేను ప్రభా తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి జీవులు గ్రహించగలను ఉంటున్న వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని తండ్రి. నన్ను నోటింపొరగా సాధనంగా వాడుకొని ఉన్న ప్రభు, నన్ను నీ రోజు అటు మరుగు పరచమని తండ్రి. మా ప్రభు అని వేసి నా మృతి మరుగు నమ్ము పిడికించున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునంద ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే తన మహిమ కొరకు మనలను కలుగజేసిన దేవుడు. తన మహిమ కొరకు మనలను కలుగజేశాడు. తన మహిమ కొరకు మనలను కలుగజేశాడు. ఈ లోకంలో దేవుడు మనలను కలుగజేశాడు. మనము ఆయనను మహిమపరచాలి. ఆయన మనల్ని కలుగజేశాడు కనుకనే మనం ఏం చేయాలి? మనము ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి. ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి. ఆయనను ఘనపరిచేవారిగా ఉండాలి. ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. ఇవన్నీ మనం చేస్తున్నామా? ఎందుకు మహిమపరచాలి అంటే నీకు మంచి ఉద్యోగం వచ్చినందుక, లేకపోతే నీకు మంచి చదువు ఉన్నందుక, లేకపోతే నీకు నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నందుక, ఇవన్నిటిని బట్టి కూడా నీవు దేవుణ్ణి మహిమపరచాలి ప్రియులారా. ఇవన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి నీవు ఏం చేయాలి? మహిమపరచాలి, ఆయన కీర్తించాలి. అంతకంటే ఎక్కువగా మనది ఏం కావాలి? ఇవన్నీ దేవుడు మనకిచ్చినందుకు గాను మనం ఇంకేం చేయాలి? మనలో పరివర్తన అనేది కావాలి. మారు మనసు అనేది కావాలి. మనలో మార్పు అనేది కావాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు మారుతావని. నిన్నును బట్టి అనేకులు ఏం చేయాలి? అయ్యో, వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి నిన్ను బట్టి ప్రభువుని మహిమపరచాలి. అంటే నిన్ను బట్టి అంటే నీ ప్రవర్తన బట్టి దేవుణ్ణి వారు ఘనపరిచేవారిగా ఉండాలి, మహిమపరిచేవారిగా ఉండాలి ప్రియులారా. చూడండి, మనము పౌలు భక్తుడిని చూస్తాం కదా. ఇలాంటి వాడు పౌలు భక్తుడు ఎట్లా? పౌలు ఎట్లా ఉండేవాడు? మునుపు ఎట్లా ఉండేవాడు? ప్రభుని విశ్వసించాడా? లేదు. మరి ప్రార్థన చేసుకుంటున్న క్రైస్తవులను కూడా ఏం చేశాడు? ఈడ్చుకుంటూ పోయి వాళ్ళకి కొట్టి హింసించి వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టాడు. యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పేవాడు. అది ఇతరులను కూడా చెప్పమనేవాడు. ఇతరులను కూడా యేసుప్రభు దేవుడు కాదని చెప్పండి అనేవాడు పౌలు. అలాంటి పౌలు జీవితంలోనే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు కదా. అలాంటి పౌలు జీవితంలోనే దేవుడు అద్భుతాలను చేశాడు, గొప్ప మార్పును కలుగజేశాడు.
ఆ స్టెఫన్ను కూడా రాళ్ళతో కొట్టి చంపించాడు ఈ పౌలే. స్టెఫన్ అనే భక్తుడిని కూడా రాళ్ళతో కొట్టి చంపించాడు. అంత దుర్మార్గంగా మారిపోయాడు ఈ పౌలు. అంత దుర్మార్గంగా మారిపోయిన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు ప్రియులారా. ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ క్రిస్మస్ సమయాలలో ఈ సమయంలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మార్పు లేని వారు ఎవరన్నా ఉన్నారా? మారు మనసు లేని వారు ఎవరన్నా ఉన్నారా? త్రాగుబోతులు ఎవరన్నా ఉన్నారా? తిరుగుబోతులు ఎవరన్నా ఉన్నారా? దొంగలు ఎవరన్నా ఉన్నారా? వ్యభిచారులు ఎవరన్నా ఉన్నారా? ఇవి ఎవరన్నా ఉన్నట్లయితే ఈ సమయంలో ఏం చేయాలి తెలుసా? మీరు చేయవలసింది ఏం తెలుసా? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ప్రభువు మొట్టమొదటిగానే ప్రకటించింది ఏంటి? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రకటించాడు ఆయన. అందరినీ నా శిష్యులుగా చేయండి అని చెప్పి ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు మానవ జీవితాలను మార్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, జీవము గల దేవుడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము గల దేవుడు ఆయన. కనుక ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి, పాత విగతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. పాతవి, పాత జీవితం గతించిపోతుంది, పాత జీవితం గతించిపోతుంది, నూతన జీవితంలోనికి మనం అడుగు పెడుతున్నాం, నూతన జీవితంలోనికి వస్తున్నాం. మరి మన జీవితాలు ఎలా ఉండాలి? ఆ పాత స్మృతులే మరి మనము గుర్తు చేసుకుంటూ ఉండేవారిగా ఉండకూడదు, అవన్నీ మర్చిపోవాలి. నూతన జీవితంలోనికి మనము అడుగుపెట్టేవారిగా ఉండాలి. మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడాలి, మనలను బట్టి దేవుని నామము మహిమపరచబడాలి, మహిమపరచబడాలి, మహిమపరచబడాలి. లేక చూడండి, మహిమపరచబడపోతే ఎలా ఉంటుంది? అవమానపడతాడు దేవుడు. దేవుణ్ణి మనము ఏం చేసినట్టు? అవమానిస్తున్నట్లు. ఆయనను మహిమపరచకపోతే దేవుణ్ణి మనం ఏం చేస్తున్నట్లు? అవమానపరిచినట్టు. చూడండి, వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా నా నామము, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. అంతే కదా, మన ప్రవర్తన బట్టి కదా మన దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నువ్వు మంచిగా ఉంటే, నీ ప్రవర్తన సరిగా ఉన్నట్లయితే దేవుని నామం దూషించబడదే అని చూడండి. ఇది బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మరి నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందా? నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందా? లేకపోతే నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుందా? నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందా? లేకపోతే నిన్ను బట్టి దేవుని నామము మహిమపరచబడుతుందా? కాబట్టి అసలు ఇరుగు పొరుగు వారు నిన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఇరుగు పొరుగు వారు నిన్ను గురించి నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు? ఏమని చెప్పుకుంటున్నారు? చూడండి, ఆదివారం రాగా మనం ఏం చేస్తాం? చర్చికి గప్ప 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 వెళ్ళిపోతాం కదా. ఈ చర్చికి వెళ్ళిపోతారండి వీళ్ళు, వాళ్ళు అనుకునే మాటలు. చర్చికి వెళ్ళిపోతారు, రాగానే ఇంట్లో ఏముంటుంది? ఇంట్లో హడావిడి. ఏం హడావిడి? ఇంట్లో రాగానే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, బూతులాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కేకలు, పెడబొబ్బలు. ఇంట్లో ఎలా అలా ఉంటుంది అని పరిస్థితి. ఇది కాదు ప్రభు కోరుకుంటుంది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావంటే నీలో మార్పు పరివర్తన ప్రభువు కోరుకుంటున్నాడు. నీలో మార్పు పరివర్తన అనేది ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళేది దేనికి? దేవుని వాక్యం విని మారడానికి కదా.
కాబట్టి మనం ఏం చేయాలి? సరిచేసుకోవాలి. మన ప్రవర్తన మనం ఏం చేయాలి? సరిచేసుకునేవారిగా ఉండాలి. మన ప్రవర్తన మనం సరిచేసుకునేవారిగా ఉండాలి. ఎలా సరిచేసుకుంటాం? మన ప్రవర్తన మనం సరిచేసుకునేవారిగా ఉండాలంటే ఎట్లా సరిచేసుకుంటాం? మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం వింటే, ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తేనే మన జీవితము సరి అవుతుంది. మన జీవితం సరి అవ్వాలంటే వాక్యం వినాలి, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి, అప్పుడే మన జీవితము సరి అవుతుంది ప్రియులారా. కాబట్టి మనం అందరము దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం జీవించే వారిగా ఉండాలి. మనం అందరము దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనము జీవించే వారిగా ఉండాలి. తర్వాత మనం మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి, వాడబడాలి. తద్వారా దేవుని నామాన్ని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. మహిమపరచండి. దేవుని నామాన్ని మనం మహిమపరిచేవారిగా ఉందాం. దేవుని నామాన్ని మనం ఎలా ఉందాం? దేవుని మహిమపరిచేవారిగా ఉందాం. చూడండి, కీర్తనలు 100వ కీర్తన 1-3 వచనాలు. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో ఆయనను మనము మహిమపరచాలి. ఆ దేవుని కొరకు మనం ఈ లోకంలో జీవించాలి. ఆ దేవుని కొరకే మనం జీవించాలి. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది నోటి నుండి నేను విన్న మాటలు ఏంటంటే, మనము బ్రతకడానికే తింటున్నాము అన్నట్లుగా మాట్లాడతారు. బ్రతకడానికి కాదు మనం తినేది, బ్రతకడానికి కాదు. కాబట్టి మనం ఎందుకు బ్రతకాలి? దేవుని కోసం జీవించేవారిగా ఉండాలి. దేవుని కోసం మనం బ్రతికేవారిగా ఉండాలి. అనేక ఆత్మలను మనం సంపాదించేవారిగా ఉండాలి. ఆత్మల భారం మనం కలిగి ఉండాలి. ఆత్మల భారాన్ని మనము కలిగి ఉండాలి. చూడండి, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, మహిమపరచండి, ఘనపరచండి, మీరు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జీవించండి అని ఇదంతా నేను ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చాను అంటే, ప్రియులారా ఎందుకు ఇచ్చానంటే, క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని అనమాట. క్రిస్మస్ వస్తుంది కాబట్టి మరి ఇక నుంచైనా అనేక క్రిస్మస్లు మన జీవితంలో గతించిపోయాయి. కాబట్టి ఈ క్రిస్మస్లోనైనా మారు మనసు అనేది మీరు పొందాలి. చూడండి, ఈ చాలామంది ఎట్లా ఉంటారంటే, పండుగ అంటే ఆ భక్తితో కూడిన పండుగ అందరినీ అంటలేదు. అందరినీ నేనే అనటం లేదు, విమర్శ కూడా కాదు ఇది. అంటే కొంతమంది పండుగ అంటే ఏంటంటే పోటీగా చేస్తూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు, వారి ఆ చర్చి వాళ్ళు ఇలా చేశారు, ఈ చర్చి వాళ్ళు ఇలా చేశారు, మనం ఇంకా గ్రాండ్గా చేయాలి, అట్లా చేస్తూ ఉంటారు. అలాంటిది వద్దు. అలాంటి పోటీతత్వం అనేది మనలో ఉండకూడదు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు అన్నాడు. కానీ ఏం చేస్తారు చర్చెస్లో వాళ్ళు? ఏం చేస్తారు చాలామంది చర్చెస్లో మరి అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువగా ఉంటాయి. పాటలు పాడినంతవరకే, డాన్సులు అనేవి మంచిది కాదు దేవుని సన్నిధిలో. కాబట్టి ఇలాంటివి కూడా మనము వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి మనము మహిమపరచాలి. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా డాన్సెస్ చేస్తూ ఉంటే, అమ్మాయిలు అలా డాన్సెస్ చేస్తుంటే కూడా
అది పద్ధతిగా ఉండదు. కాబట్టి ప్రియులారా, మనం చేయాల్సింది ఏంటంటే, మనము అనేక మందికి మాదిరిగా ఉండాలి. మన జీవితము మాదిరిగా ఉండాలి. ఒక చర్చను చూసి ఇంకొక చర్చే వాళ్ళు ఇలాగా పోటీగా ఉండేవారిగా ఉండకండి, ఉండొద్దు. అలాంటి జీవితం మనకి వద్దు. మనకున్నది ఏదో మనం చేద్దాం అంతే. అంతేగాని ఒకరిని చూసి ఒకరు పోటీ మనస్తత్వం అనేది మనలో ఉండకూడదు. కాబట్టి ఆ విధముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు, అలా జీవించాలని. మరి మనము ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక మంది మారు మనసు పొందాలి, అనేక మంది బాప్తిస్మాలు తీసుకోవాలి, అనేకులు దేవునిలోకి వచ్చేవారిగా ఉండాలి. వారి యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. వారి పాత జీవితాన్ని వారు వదిలిపెట్టేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. తన బిడ్డల్ని తన మహిమకే కలుగు చేశాడు. మనల్ని తన మహిమకే కలుగు చేశాడు. మరి ఆయన మనం మహిమపరచొద్దా? ఆయన్ని మనం మహిమపరచొద్దా? మనం మహిమపరిచేవారిగా ఉండొద్దా? మహిమపరిచేవారిగా ఉండాలి. కాబట్టి ఆ విధముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము అనేక మందికి మాదిరిగా జీవించేవారిగా ఉందాం. మరి ఈ క్రిస్మస్ మనము మరి చాలా అర్థార్థంగా చేసుకుందాం కానీ, మరి ఈ యొక్క ఎక్కువగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించేవారిగా ఉన్నాం. ఈ విధంగా జీవించటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభ తండ్రి, ఇంతవరకు నేను ప్రభ నీ వాక్యం దొరుకుతండి, మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభ తండ్రి. నాయన తండ్రి, మీరు మమ్మల్ని కలుగజేశారు నాయన ప్రభ తండ్రి. మరి మీరు మమ్మల్ని కలుగజేసిన విధానాన్ని బట్టి నాయన ప్రభ, మేము కూడా ఆ విధంగా జీవించే వారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభ. నేను మహిమపరిచేవారిగా మేము ఉండాలి నాయన ప్రభ తండ్రి. నేను మహిమపరిచేవారిగా, నేను ఘనపరిచేవారిగా, నేను ఆరాధించేవారిగా మేము ఉంటే నీ కృప చూపండి నాయన ప్రభ. ప్రతి ఒక్కరిలో తండ్రి మారు మనసు అనేది కలుగజేయండి నాయన ప్రభ తండ్రి. ప్రతి ఒక్కరిలో తండ్రి నాయన, ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది కలుగజేసి తండ్రి ప్రభా, నీ బిడ్డలుగా వారు జీవించటకు, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ప్రతి ఒక్కరు జీవించటకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య బ్రతిమారు వినమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభు వాక్యం ఇన్నాడు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.